దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్య కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ప్రత్యక్ష సాక్షులు లేకపోవడంతో సైంటిఫిక్ ఎవిడెన్స్ను సేకరించే పనిలో పడ్డారు. నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారణ జరపాలని భావిస్తున్నారు. ఇప్పటికే షాద్ నగర్ కోర్టులో కస్టడీ పిటిషన్ వేశారు. దానిపై ఇవాళ విచారణ జరగనుంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా నిందితులను కోర్టు ముందు ప్రవేశపెట్టడానికి వీలు కాలేదు. దీంతో చెర్లపల్లి జైల్లో నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిందితుల్ని జడ్జి ఎదుట హాజరుపరచనున్నారు పోలీసులు. మరోవైపు నలుగురు నిందితులు ఉన్న చెర్లపల్లి జైలు దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు. జైలు దగ్గర 144 సెక్షన్ విధించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చెర్లపల్లి జైలు వద్ద నుంచి మా ప్రతినిధి రాధాకృష్ణ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, బొగి, ఈ కేసులో దర్యాప్తును మాత్రం చాలా గోప్యంగా ఉంచుతున్నారు పోలీసులు. ఎక్కడ కూడా బయటికి రానియకుండా ప్రధానంగా నిందితులకు సాధ్యమైనంత కఠినంగా శిక్ష పడేందుకు అవసరమైన ఆధారాలను సేకరించడంలో భాగంగానే దర్యాప్తును చాలా గోప్యంగా ఉంచుతున్నారు అధికారులు. ఎందుకంటే డెడ్ బాడీ మొత్తం కూడా కాలిపోయి ఉంది కాబట్టి మొత్తం ఆధారాలు సేకరించాలంటే ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో పూర్తి స్థాయి ఆధారాలు సేకరించేందుకు, అంటే సైంటిఫిక్ ఎవిడెన్స్ని పూర్తి స్థాయిలో సేకరించేందుకు దర్యాప్తు అధికారులు ప్రస్తుతమైతే వేగవంతం చేశారు దర్యాప్తును. మరొకవైపు ఇవాళ 11 గంటల తర్వాత షాద్ నగర్ కోర్టు నుండి కస్టడీ పిటిషన్కి సంబంధించిన తీర్పు కూడా వెలువడనుంది. షాద్ నగర్ పోలీసులు 10 రోజుల పాటు కస్టడీని కోరారు కాబట్టి మరి కోర్టు ఎన్ని రోజుల వరకు వీళ్ళకి కస్టడీ ఇస్తుందనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. మరి కస్టడీకి తీసుకున్న తర్వాత కూడా నిందితులని బయటికి తీసుకుని వెళ్ళాలంటే కొంత ఇబ్బందికర పరిస్థితి కూడా చోటు చేసుకుని ఉన్న నేపథ్యంలో కోర్టు జైల్లోనే ఉంచి వాళ్ళని విచారించే అవకాశం అయితే కనబడుతుంది. మరొకవైపు సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేయాల్సి ఉంది. అలాగే సెల్ ఫోన్ను కూడా రికవరీ చేయాల్సి ఉంది. దీంట్లో కీలకంగా ఉన్నది కూడా సెల్ ఫోనే. ఎందుకంటే ఆ సెల్ ఫోన్ ఆధారంగానే ఈ కేసు మొత్తం కూడా దర్యాప్తు సాగబోతుంది కాబట్టి సెల్ ఫోన్ను కూడా రికవరీ చేయాల్సి ఉంది. అలాగే సీసీ కెమెరా ఫుటేజ్లను కూడా ఇప్పటికే రికవరీ చేశారు కాబట్టి నిందితులకు శిక్ష పడాలంటే ఎవిడెన్స్ అనేది చాలా కీలకం కాబట్టి ఆ ఎవిడెన్స్ని సేకరించే పనిలోనే ప్రస్తుతం అధికారులు నిమగ్నమై ఉన్నారు. అలాగే ఇప్పటికే సంఘటన స్థలంలో సేకరించిన కొన్ని భాగాలను ఎఫ్ఎస్ఎల్కి కూడా పంపించడం జరిగింది, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుండి రిపోర్టు వచ్చిన తర్వాత ఆ రిపోర్టును కూడా కోర్టు ముందు సబ్మిట్ చేయబోతున్నారు. ఛార్జిషీట్లో మొత్తం అసలు ఏ విధంగా ఈ సంఘటన జరిగింది అన్న దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఛార్జ్షీట్లో నమోదు చేయడానికి నిందితులను కస్టడీ కోరుతున్నారు అధికారులు. కస్టడీ తీసుకున్న తర్వాత మొత్తం ఈ ఘటనకు సంబంధించి ఆ నలుగురిని కూడా విచారించబోతున్నారు. నలుగురి నుండి వివరాలు సేకరించిన తర్వాతనే ఆ ఛార్జ్షీటు దాఖలు చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా బయటికి తీసుకెళ్లేందుకు, అంటే షాద్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చేటప్పుడే చాలా ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. హైదరాబాద్ నుండి ఎక్స్ట్రా ఫోర్స్ వచ్చి మరీ వాళ్ళని తీసుకొని రావడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో వీళ్ళని బయటికి తీసుకెళ్లాలన్న ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. కాబట్టి చాలా గోప్యంగా గుట్టు చప్పుడు కాకుండానే వాళ్ళని బయటికి తీసుకుని వెళ్ళడం, సీన్ని రీకన్స్ట్రక్షన్ చేయడంతో పాటు మిగిలిన ఆధారాలను సేకరించే పనిలో ప్రస్తుతమైతే అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే అంటే నిన్నటి నుండి కూడా వీళ్ళ కస్టడీకి సంబంధించిన ఉత్కంఠత మాత్రం కొనసాగుతుంది. అసలు ఏ విధంగా వీళ్ళని కస్టడీకి ఎన్ని రోజులు ఇస్తారు, ఏ విధంగా వీళ్ళని బయటికి తీసుకుని వెళ్తారు అనే దానికి సంబంధించి మాత్రం ఉత్కంఠత ఒకవైపు కొనసాగుతుంది. మరొకవైపు జైలు వద్ద కూడా 144 సెక్షన్ని విధించడం జరిగింది. ఇక్కడ ఎవరు కూడా నిరసనలు కానీ నిరసన ప్రదర్శనలు కానీ చేయడానికి వీలు లేకుండా 144 సెక్షన్ని కూడా విధించడం జరిగింది. మరొకవైపు ఈ కేసులో ఇప్పటికే దర్యాప్తు చేస్తున్న అధికారులు కొంతమందిని బదిలీ చేసి మరికొంతమందిని ఇప్పటికే ఈ దర్యాప్తుకి కేటాయించడం జరిగింది. వాళ్ళంతా కూడా చాలా క్షుణ్ణంగా పకడ్బందీగా ఈ ఆధారాలు సేకరించే పనిలో ప్రస్తుతమైతే ఉన్నారు. మరి 11 గంటల తర్వాత కస్టడీ సంబంధించిన తీర్పు వస్తుంది కాబట్టి ఆ కస్టడీకి సంబంధించిన తీర్పు వచ్చిన తర్వాత ఇక్కడికి షాద్ నగర్ సంబంధించిన దర్యాప్తు టీం వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఏ విధంగా వీళ్ళని లోపల నుంచి బయటకు తీసుకొని వెళ్తారా లేకపోతే లోపలనే ఉంచి విచారణ చేపడతారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. భోగి, ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ.
చనిపోయిన తర్వాత కాదు, బతికుండగానే దిశను సజీవ దహనం చేశారు కామాంధులు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్య ఘటనలో మరికొన్ని దారుణ నిజాలు బయటకు వచ్చాయి. దిశ అపస్మారక స్థితిలో ఉన్నప్పుడే పెట్రోల్ పోసి తగులబెట్టామని, జంకు బొంకు లేకుండా, ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా జైలు సిబ్బంది దగ్గర నోరు విప్పాడు ప్రధాన నిందితుడు మహమ్మద్ ఆరిఫ్. ప్రస్తుతం దిశ హత్య కేసు నిందితులు నలుగురు చల్లపల్లి జైల్లో ప్రత్యేక నిఘాలో ఉన్నారు. వీరికి కాపలా కాస్తున్న కొంతమంది సిబ్బంది వారితో మాటామాట కలిపినప్పుడు ఇప్పటి వరకు ఎవరికీ తెలియని విషయాలను ఈ నలుగురు బయటపెట్టినట్టు తెలుస్తోంది. ప్రధాన నిందితుడు ఆరిఫ్ చెప్తున్న దాని ప్రకారం ఒకసారి కాదు రెండు సార్లు దిశపై అత్యాచారానికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. దిశను బలవంతంగా కాళ్లు చేతులు పట్టుకుని సమీప ప్రాంతానికి ఈ నలుగురు లాక్కెళ్తున్నప్పుడు ఆమె పెద్దగా కేకలు వేసింది. మళ్లీ ఆమె కేకలు వేయకుండా చెన్నకేశవులు తన జేబులో ఉన్న మద్యం సీసాను తీసి దిశ నోట్లో బలవంతంగా పోశాడు. అప్పటికే భయంతో టెన్షన్తో ఉన్న దిశ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే ఆమెపై నలుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ప్రాణాలతోనే ఉన్న దిశను లారీ ఎక్కించి అందులో కూడా అత్యాచారం చేశారు. దీంతో ఆమె పూర్తిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. పూర్తిగా నిశ్చేతనంగా ఉన్న దిశ చనిపోయిందనుకుని చటాన్పల్లి వంతెన దగ్గరకు తీసుకువచ్చి బతికుండగానే పెట్రోల్ పోసి తగులబెట్టారు. అత్యంత పాశవికంగా చిత్రహింసలకు గురిచేసి దిశను బలి తీసుకున్నారు కామాంధులు. సిగ్గు ఎగ్గు లేకుండా తాము చేసింది తప్పు అన్న పశ్చాత్తాపం ఏమాత్రం లేకుండా చెర్లపల్లి జైల్లో తాపీగా ఉన్నారు నలుగురు నిందితులు. దిశ హత్యాచార ఘటనలో ఇంకా వెలుగులోకి రాని విషయాలు చాలానే ఉన్నాయి. ఆమె ఫోన్ ఏమైంది అన్న విషయం ఇంకా తెలియలేదు. టైర్ పంక్చర్ వేయిస్తామని ఆరిఫ్ చెప్పడంతో అతడి ఫోన్ నెంబర్ తీసుకుంది దిశ. చివరిసారిగా అతనికే కాల్ చేసింది. దీంతో సెల్ ఫోన్ ఎక్కడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను కస్టడీకి తీసుకుంటే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.